హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక లీటర్ దాకా వాటర్ని బాయిల్ చేసేసుకోండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత అందులోనే ఒక పెద్ద కట్ట శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేసుకొని 2 నిమిషాలు మాత్రమే బాయిల్ చేసేసుకోండి. అంతకుమించి ఎక్కువ బాయిల్ చేసుకున్నారనుకోండి పాలకూర రంగు అనేది మారిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి. పైన చల్లటి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, 1 ఉల్లిపాయ టమాటాలను మీడియం సైజులో కట్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే 5 నుంచి 6 దాకా కాజును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే టమాటా ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వడకట్టుకున్నటువంటి పాలకూర, అలాగే ఫ్రై చేసుకున్నటువంటి అల్లం టమాటా ముక్కల్ని కూడా వేసుకొని 1/2 కప్ దాకా వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. వాటర్ అవసరమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద అదే బండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి గరిటెతో కలతిప్పేసుకోండి. ఇలా కలతిప్పిన తర్వాత దాని మీద మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుదాం. ఇప్పుడు మీరు ఇందులోనే 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కాజులు వేసుకున్నాను కాబట్టి నేను పెరుగు వేసుకోవట్లేదు. ఇప్పుడు అందులోనే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి గరిటెతో మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదాం. చూసారు కదండి, 10 నిమిషాల పాటు కూర అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని వేసుకోండి. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే తయారు చేస్తానండి, మీరు ఆ వీడియో నా ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. పన్నీర్ వేసిన తర్వాత గరిటెతో నిదానంగానే కలతిప్పండి. మీరు స్పీడ్గా కలతిప్పినట్లయితే పన్నీర్ ముక్కలు అనేది చితికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోను రైస్లోను చాలా బాగుంటుంది. మీకు ఇష్టముంటే పైన క్రీమ్ని లేదా ఈ విధంగా పన్నీర్ ముక్కని తీసుకొని తురుముకుంటే సరిపోతుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.